చేసినట్టే చేసి నా పార్టీ దగ్గరే ఖాతా పెడతావా? పైగా నేను పాడిన పాటే పాడతావా? నన్నేం చేయమంటావు బావా? పెళ్ళం పెంకిదైతే మొగుడు వీధిని పడాల్సిందే. అయితే మాత్రం బుద్ధి లేకుండా ఇక్కడికి రావాలా? నీకు బుద్ధి ఉందే నాలుక తాగబడ్డావా? డబ్బు కక్కుర్తి పడి పార్టీని మారుస్తావా? మర్యాదగా చెప్తున్నాను, దీన్ని బయటికి పంపే. పంపవా పంపవా? సరే నేనైపోతాను. ఒరే బామ్మర్ది, నీ కొంపకి నిప్పెట్టేస్తాను. నీ సంసారాన్ని నాశనం చేయకపోతే నాకు వేరే అహోభరమే కాదు. వ్యభిచారం చేయడానికి కూడా నీతి ఉండాలిరా? ఇది అన్యాయం, అక్రమం. కట కట. రండి. అంత తొందర అయితే ఎలా? అద్దనుకునేవాడు ఒక్కడు రావటం వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంత తాపీగా. ఆ తాపీ కంటే గుర్తొచ్చింది, నాకు ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది. అబ్బా, ఇప్పుడు కాఫీ ఏమిటండి? మంది ఎలాగూ తాగటలేదు, కనీసం వీరైనా తీసుకోండి. అబ్బే ఏం అక్కర్లేదు, కాస్త మంచినీళ్ళు ఇస్తే చాలు. మంచినీళ్ళు మజ్జిగ తీసు. మా ఆయన కూడా తగ్గింటి బుద్ధి అబ్బాయి అన్నమాట. అదిగా చెల్లమ్మా, ఆ నవనీతం తలుచుకుంది అంటే మీ ఆయనకి శుభ్రంగా గుండు తీసి సున్నం బొట్లు పెడుతుంది, కొంప గుండె అయిపోతుంది. మరి మీరు ఆ నవనీతం ఇంట్లో ఉన్నప్పుడు ఇది మీ కొంప కాదు కనుక గుండె అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు, అంతేనా? విన్నారా? కాసేపు గమనించి చేస్తున్నా. ఏమిటది అతను కలిసి సంసారానికి మన మంచి కోసంటే అరే మాట్లాడుతున్నారా? మరి మీ అల్లుడు గారు నవనీతం ఇంట్లో ఉన్నప్పుడు ఈ బుద్ధి అప్పుడే అయిందండి. ఇదిగా చూడు చెల్లమ్మా, నువ్వు ఇలా పెద్దానికి అడ్డుపడితే మేము బాధించడానికి కేసే ఉండదు. నీ మొగ్గును రక్షించుకోవాలంటే వెంటనే బయలుదేరు, లేకపోతే ఇలాగే బాధించో కూర్చో. నాదేం పోయింది? ఎంత మంచి బుద్ధి చూసా వదిన, నేను ఇంతవరకు గట్టి తిన్నాను. మీ ఆయన చేతనే అన్నం చిన్నమ్మా అని పాపం ప్రాధాయపడుతున్నారు మీ ఆయన గారు. ఏమిటండి నీకు ఇవ్వేం పాడు బుద్ధులు? ఏమిటే నువ్వు నన్ను ఎదిరిస్తున్నావా? నిన్ను నా మాటకు సమాధానం చెప్పండి. చెప్పతే ఏం చేస్తా? కాలు విరగొట్టి మోరు గుర్తుపెట్టింది. అవునా వదిన? తప్పు కాదు. చూసారా చూసారా అండి అమాయకత్వం. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. సరే ఇవన్నీ తర్వాత చూద్దాం, కానీ ముందు మా ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. నేను చెప్పింది అదే కదా, బిగించున్నాను. అమ్మో అమ్మో, ఇది కోడలు కాదా నాయన, ఇది మహమ్మారిదా? దీన్ని అమ్మా గీతనంత మాట్లాడతాం. మీరందరూ అడగలేని మాటలు గీత ఆయన నిలదీసి అడుగుతుంది. నా మీద ప్రేమతో ఆయన అడిగినప్పుడల్లా డబ్బిచ్చి మీరందరూ నా ఖాతాను చెడగొట్టారు. ఆయన్ని నిలదీసి అడిగి ఆయన సరైన బుద్ధి చెప్పి నా కాపను నిలబెడుతుంది, అందుకు సంతోషించమ్మా. గోపి, పకోడీలు తింటే ఇంకా పూర్తి కాలేదా? అయిపోవచ్చులే. నవనీతం, నువ్వు ఒక గులాబ్ జామీ, కజ్జికాయ, పాలకోండి. మీరు ఆ పకోడీలన్నీ తినే లోపల తెల్లారిపోతుంది. అబ్బే ఎంతసేపు, ఇవన్నీ 5 నిమిషాలు అలాగేను. నవనీతం, ఇప్పుడే వస్తారు మీ ఇంటికి. చూడు మంచి రసవత్తర ప్రేమగట్ట కళా విలాపం. గీత నువ్వా? నేను చూడు, నేను పక్క పకోడీ మజ్జిగ రెండు సేవిస్తున్నా. సిగ్గు లేకపోతే సరి. ఏమే, నా మొగుడిని నీ వల్ల వేసుకుని నా కాపురం కూలుద్దాం అనుకున్నావా? ఓహో, ఈ మగాడు వెళ్ళి నిన్ను వెంట పెట్టుకొచ్చాడా? ఏం మహారాణి, ఎందుకు అరుస్తావు? మీ ఆయన్ని నీ పక్క నుంచి లేపు రాలేదుగా. నా పక్క నుంచి లేపుకొస్తే నేను ఎందుకు కూరుకుంటానే? తర్వాత నీ పక్కలోకి తెచ్చుకున్నావు. అయినా మా ఇంటి మీద పడిందేమే నీ చూపు? నిన్నటి వరకు మా అన్నయ్య నీ ఇంటి చుట్టూ తిప్పుకున్నావా? ఇప్పుడు నా మొగుడు రావాల్సి వచ్చాడా నీకు? ఏమండి అసలు, మీరు ముందు ఇంటికి పదండి. మీ కాళ్ళు చేతులు విరగొట్టి మూడు పడస్తే గానీ మీరు రోగం కుదరదు. ఇంటికొస్తే కదా నా కాళ్ళు చేతులు విరగొట్టేది. పకోడీలు తింటూనే ఉంటాడు. ఏమే, నా ఇంటికి వచ్చి నన్నే తిడతావా లేకపోతే వేరే ఇంటికి వెళ్ళి తిట్టినంటే? అడుగు అలా అడుగు. ఎందుకు పొగర నీకు? నా మీదంటే నీ కురుకు. ఏవే నువ్వు రావే, నువ్వు రావే, నిన్ను నిన్ను ఎలా ఉంది? దాని పని అయిన తర్వాత నీదరు మొదలెడతాం, అప్పుడే అయిందా? అయ్యో
ఈ కాలు చేయి బాగుపడడానికి ఇంకో ఆరు నెలలు పడుతుంది. అప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకో. అయ్యయ్యో నవనీత ఏమిటి? నవనీత లేదు, వెనకూస లేదు, పదలే. ఏవే నవనీతం, దెబ్బలు బాగా తగిలాయా? ఆ రాక్షసి ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. ఆ గోపిగాడి క్రీడ బిరగడ చేయాలనే పిలిపించాను. ఉట్టి ఫ్రాక్చర్ అయినా కాంపౌండ్ ఫ్రాక్చరా? నేనెంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే తిరిగి వచ్చాను. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఎంత తప్పు, తిరిగి ఇంటికి రావడం అంత తప్పు. అది అవునది, నేను చెప్తాగా ఇక్కడ కాదు కదా. అది కాదు కాదు, మా ఇంటికి వెళ్దాం కదా. నేను మాట్లాడతాను. చెప్పేది నా ఇల్లు అంత మారిపోయిందా? కావాలంటే ఆ కిటికీలో చూడరా, నీకే కనిపిస్తుంది. వచ్చేదాకా నీ ఇంట్లోనే ఉండి నా పెద్ద కొడుకు కోడలు ఆడుతున్న నాటకం చూసి ఆనందిస్తాను రా. అప్పుడు దాకా ఇంటికి వెళ్ళను. రాను ఫ్యాన్ చేసి భోజనం కదా. ఏమండి, నేను కొంచెం బాధలు భరించలేక వెళ్ళిపోయా. ఎక్కడున్నారు, అయిపోయారు, ఎలా ఉంటారు? అందుకు పలిక ప్రతిరోజు అనుభవిస్తున్నారండి. మన కోడలు మామయ్య లేదు, అది రోడ్డు నరకం అండి. కోడలు పిల్ల నీకు మహమ్మారిలా కనిపిస్తోందా? మళ్ళీ నేను వస్తే నా దుంపటించి దంపకెత్తుదామనే. కొన్నాళ్ళు ఇట్టాగే బంద్ చేయి, నువ్వన్నా కరుగుతుంది. ఏమిట్రా దెయ్యాన్ని చూసేది నన్ను అలా చూస్తారేంటి? ఏంటో ఏమైనా మా ఇంటికి గావు గడ్డ పెట్టావు ఇప్పుడు? మీ నాన్న వచ్చేసారాలే భగవంతుడా. అక్కడే ఉన్నారా చూడు. నవ్వు వాళ్ళకి దుస్తుంది, నాకేదో అనుమానంగా ఉందండి. అమ్మాజీ నాకు స్పృహలో ఉన్నారో లేరో ఒకసారి గిల్లు చూడు. పర్వాలేదు కన్న కొడుకు, నీకు హక్కుంది గిల్లు. నన్ను చూసి దెయ్యం అనుకుని, దానికి దెయ్యం పట్టింది అనుకుని దెయ్యం వదలు కొడుతున్నారు. ఆ శరీరానికి ఆ మాత్రం దేహశుద్ధి కావాల్సిందేలే. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను, నువ్వు ఎక్కడ ఉన్నావా? ఏమిటి డబ్బులు? ఎందుకు ఇవ్వలేమా పిల్లోడికి సినిమాకి? ఎలా ఎన్ని సినిమాలు చూస్తావు? ఏడు చూస్తాను, మిగతా మూడు రోజులు అమ్మ పంపించదు, అందుకే చూడను.
అంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదు. అతను ఆ సినిమాలో చలం లాగే ఉంటాడు. తొందరగా డబ్బులు ఇవ్వనాదులు. నువ్వు అక్కడికి వెళ్ళే సినిమా చూడడానికి, అతను చూడడానికి, రెండు. సరే, నేను చెప్పినట్టు చేస్తావా? తొందరగా చెప్పా. ఇల్లు జిమ్మి అంటుంది తోమి పట్లెదుకు. ఆ తర్వాత డబ్బులు కూడా Thank you.